హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ బిగ్ బాయ్స్. సో గైస్ ఈ రోజు అయితే మనం వ్లాగ్ కొడదాం అనుకుంటాము. ఈ రోజు అకేషన్ ఏంటంటే మన మోహిత్ బాయ్ బర్త్డే. ఇది తెలుసా మన దాంట్లో బర్త్డే అనేటంటే కాలి గ్యాంగ్ బ్యాంగ్ మొత్తం ఉంటుంది, అందరం కలిసిపోవాలి, ఇంకా ఈరోజు మన మోహిత్ బాయ్ మంచి లొకేషన్ పట్టుకోబోతుండు. ఇప్పుడు లొకేషన్ చెప్పా, ఒక సస్పెన్స్ ఉంటుంది, ఆడికి పోయినాక చూడరు మీరే, ఏకదమ్ ఉంటుంది. ఇంకా చూసుకుంటే మనం ఇప్పుడైతే మేము ముగ్గురం కలిసినాము, ఇంకా అందరూ వచ్చేసారు, జాయిన్ అవుతారు. జాయిన్ కాగానే ఓవరాల్ వచ్చి రోజు చూపిస్తా, మీరైతే వెయిట్ చేసి చూడండి గైస్, సూపర్ ఉంటుంది వీడియో అయితే. సో గైస్ ఫైనలీ అయితే మనం ఒక రెస్టారెంట్కి వచ్చేసినాము, గెస్ చేయండి. మేమైతే ఇది సవి రెస్టారెంట్ బంజారాయిల్స్ వచ్చాము. మన పెద్దన మూలన తెలుసు, నితిన్, దీపక్, పరేష్, చందు, మన మోహిత్ బాయ్ బర్త్డే బాయ్ విశాల్, ఇంకా అభిషేక్. సో గైస్ ఇక వచ్చేసినాం, ఇక సర్వీ రెస్టారెంట్ ఆర్డర్ అయితే ఇచ్చి పడేసినాము. ఇక మన ఈరోజు మన సండే, ఇక నాకైతే నాన్ వెజ్ నడవదు. సో మనం ముందన్న అయితే ఇక తగ్గించడం ఉంటుంది కదా, నాన్ వెజ్ అయితే ఆర్డర్ ఇచ్చిండు. ఫస్ట్ అయితే మనం మెయిన్ కోర్స్ వచ్చేసి ఒక కోర్స్ వచ్చేసి హలీం స్టార్ట్ చేసినాం హలీం తోటి. ఇక హలీం ఒక క్లిప్పింగ్ ఇచ్చేసిన చూసుకో, కానీ చూస్తుంటే హలీం అయితే నాకు కూడా నొప్పి తెచ్చింది. బట్ ఏం చేస్తాం, ఇక టైం బ్యాడ్. మంచిగా హలీం అయితే ఏకదమ్ మటన్ హలీం ఇచ్చి పడేసిండు, మంచిగా కాజు ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా తోటి నిమ్మకాయ పెట్టి మంచి గాలి ఇచ్చిండు. తెలుసా ఇది కూడా ఫేమస్ అంట, సార్వి హలీము ఫేమస్ అంట, మిస్ అయిపోతున్నావు అబ్బా. ఓకే మ్యామ్, టేక్ ఇట్ ఈజీ, మనకి మస్ట్ చేస్తాం మనం. ఇంకా అండ్ నేను వచ్చేసి ఇంకా పన్నీర్ ఆర్డర్ ఇచ్చిన, పన్నీర్ అయితే ఆర్డర్ ఇచ్చిన. ఇంకో ఒకసారి మీరు ఒక లుక్ అయితే ఇచ్చుకోండి హలీం గెట్టుందో కాలి. అండ్ నేను వచ్చేసి ఇంకా పన్నీర్ అయితే ఆర్డర్ ఇచ్చిన, పన్నీర్ అయితే సూర్యకి అయితే డెడ్లీ ఉంది. మీరు కూడా ఒక లుక్ వేసుకోరు, ఒక రీల్ కూడా వస్తుంది చూడండి. ఎగ్జామ్ ఇచ్చి వాడేసాము. ఇంకా చెప్పాలంటే మొత్తం మీద డిస్టర్బెన్స్ ఉంది, కొత్త క్లమ్స్, ఎందుకంటే పబ్లిక్ మొత్తం ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉన్నారు. సో అట్లా ఉంది, కొంచెం అడ్జస్ట్ అయిపోయింది గాయ్స్. అండ్ ఇప్పుడైతే మనం షూరు చేసాము, మళ్ళీ మనం స్టార్ట్ చేసామా? నువ్వు ట్రై అయ్యి హలీం, హలీం ట్రై చేయి, నాన్ వెజ్ లవర్ అయ్యండి. నువ్వు హలీం ఫస్ట్ ట్రై చేయకు, నేను విజిట్ ట్రై చేసేట్లా. సో గాయ్స్ చేస్తున్నావు, అదే ఫస్ట్ నిమ్మకాయ. నువ్వు మెయిన్ హలీం కోసం మర్చిపోతున్నావు, అసలు ఎట్లా తినాలో కూడా మర్చిపోతుంది. ఎట్లా మళ్ళీ అట్లా ఓకే కలుపుకోవాలి. బాబా సూపర్ చెప్తున్నా, నిజంగా వస్తుందా? చాలా బాగుంది, చాలా ఇచ్చిపడేసింది, చాలా మిస్ అయిపోతున్నాం అనుకున్నావు అయితే. ఓకే మ్యాన్, వెజ్ ఏమైనా తక్కువ ఉందా? మనం కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము. చూడండి గైస్, కాజు అయితే ఎగ్జామ్ వేసినారు మనకి, కాజు రెండు వేసినారు అంటే అన్ని వేసినారు మనకి. ఇంకోటి మనం చూస్తే ఇక నాకు పన్నీర్ కోర్స్ వచ్చేసింది. జర్ర ఆనియన్ వేసుకుంటా, ఆనియన్ తీసుకొని ఒక నింబు తీసుకోవాలి. ఆనియన్స్ తోటి పన్నీర్ తినాలి, కానీ ఇచ్చి వాడుంటారు టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేనైతే. మనకి వెజ్లో కూడా తగ్గేదే లేదన్నట్టు గుడ్నికి అయితే క్రేజీ ఉంది. నిజంగా రైస్ పన్నీర్ టేస్ట్ అయితే మెంటల్ ఉంది, ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఉంది. కాదు నువ్వు నాన్ వెజ్ తినట్టు, కానీ నేను వెజ్ తినొచ్చు కదా. చూడండి గాయస్, చికెన్ తీసుకుంటున్నాను. ఇట్లా కాలే ఇచ్చి పడేసిండే, కరిగిపోతుంది. పన్నీర్ అయితే నిజంగా క్రేజీ అంటే క్రేజీ ఉంది నిజంగా. అందు చేస్తే మేము ఇంకోటి కూడా ఆర్డర్ ఇచ్చాము, అవి వచ్చేసి నాన్ వెజ్ కోరితే ప్రాన్సా, ప్రాన్స్ లాగా కనిపిస్తున్నారా? చికెన్ రా, డెవిల్ చికెన్, డెవిల్ చికెన్, డెవిల్ చికెన్, డెవిల్ చికెన్. నేను కూడా ఫస్ట్ టైం పేరు ఓకే. వేడిగా ఉంది అబ్బా, మళ్ళీ కాలేదా? మరి ఉప్పు 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 అన్నట్టు ఉప్పు తినాలి. చాలా బాగుంది గాయ్ చెప్తున్నా. చాలా బాగుంది, చాలా క్రిస్పీగా తెలిసిండు, చాలా బాగుంది. లైక్ చూడని కూడా చాలా క్రేజీ అంటే క్రేజీ ఉంది నిజంగా చెప్పాలంటే. మస్తు అంటే మస్తు ఉంది, బట్ అన్ఫార్చునేట్లీ వి మిస్ ఇట్, సారీ ఐ మిస్ ఇట్, ఇది కాదు ఐ మిస్ ఇట్. నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇంకా వేరే నెక్స్ట్ ఇంకా బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చినాము, అది కూడా వస్తుంది.
ఇక తిన్నాక చూసాం ఇక దాని టేస్ట్ ఎట్లుందో దీని టేస్ట్ ఎట్లుందో ఖాళీ బిర్యానీ కూడా ఫేమస్ అని అంటారు చూసాం చూసినాక దాని ఎట్లుందో ప్రస్తుతానికి అయితే క్రేజీ ఉన్నాయి ఇప్పుడు బిర్యానీ వచ్చినాక మొత్తం టేబుల్ మొత్తం నిండిపోతారు కదా అట్లా ఉంటుంది అనిపిస్తుంది దాని క్రేజీ ఉంటుంది గైస్ వెయిట్ చేయండి చూడండి సో గైస్ ఇక ఆర్డర్ అయితే ఇచ్చేసినాము మళ్ళీ మన మెయిన్ కోర్స్ ఎక్కడికి వచ్చినా బిర్యానీ అయితే పక్క బిర్యానీ తినంది మనకి ఏంటంటే ముద్ద దిగుతుంది బయటకు వచ్చినప్పుడు సో ఇక బిర్యానీ మన మురళి అన్నకి అయితే మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాము ఇంకా చికెన్ బిర్యానీ మన అభిషేక్ అన్న చెప్తాడు ఇక నేను వెజ్ చెప్పిన జర టైం పడుతుంది దానికి అప్పట్లో మనం మురళి అన్న టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తాడు ఇక చూస్తుంటే చాలా బాగుంది ఇప్పుడు టేస్ట్ చేద్దామంటావా చేయాలి కదా మళ్ళీ ఆనియన్ పెట్టుకొని తినాలి బిర్యానీ అన్నాక గరం గరం కొడుతుంది తెలుసా మాత్రం వేడి ఉండాలి అంత వేడి లేదా నీలో కానీ కానీ చాలా బాగుంది నేను చెప్తున్నా మటన్ అయితే సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మన చికెన్ చికెన్ రివ్యూ ఇస్తున్నాడు మన అభిషేక్ అభిషేక్ హలో గైస్ ఎట్లున్నారు అందరు బాగున్నారా సో ఈరోజు మన చూసారు కదా మన ఏ నువ్వు ఆగ్రా ఇలా ఇది చికెన్ బిర్యానీ టేస్ట్ చూసి చూద్దాం ఎలా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మేము డిస్క్రిప్షన్లో అడ్రస్ అన్నీ పెడతాము కానీ ఎక్సలెంట్ అవుట్ ఆఫ్ 5/4 పక్క సో గైస్ ఇక కొంచెం వెయిట్ చేసిన తర్వాత నా వెజ్ ఆర్డర్ అయితే వచ్చింది నేను ఆర్డర్ ఇచ్చిన అంటే వెజ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసిన ఇక చూస్తుంటే మాత్రం ఎక్దమ్ క్రేజీ అనిపిస్తుంది ఒకసారి మీరు ఒక గ్లాన్స్ లుక్ వేసుకోండి చూస్తుంటే అయితే క్రేజీ అనిపిస్తుంది టేస్ట్ కూడా నేను అదే వేలైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇచ్చి వాడేసాను అనుకున్నా కానీ ఏదైనా వెజ్ చాలా తక్కువ వెరైటీస్ ఉంటాయి బట్ ఇదైతే బాగానే ఉన్నాయి నేనైతే ట్రై చేస్తున్నా వెజ్ అయితే బాగుంది గెస్ నిజం పదండి టేస్ట్ పరంగా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అండ్ ఇంకా నేను ఇంకా కావాల్సుకొని కొంచెం స్పైసీ ఎక్కువ చెప్పుకున్నాను కాబట్టి ఇంకా టేస్ట్ అయితే ఇచ్చి వాడేసిండు వెజ్ అయితే తగ్గేది లేదన్నట్టే ఉంది నిజంగా గైస్ సూపర్ అంటే సూపర్ ఉంది అండ్ ఐ ట్రై విత్ దిస్ సూప్ ఈవెన్ సూపర్ ఇంకా డెడ్లీ ఉంది గైస్ నిజంగా డెడ్లీ అంటే డెడ్లీ ఉంది ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ సూపర్ ఉంది నిజంగా సో గైస్ ఇక మొత్తం సర్వీలు అయితే ఎగ్దమ్ ఫుడ్ అయితే తలిగిచ్చేసి వచ్చేసినాము ఇక మన మోహిత్ బాయ్కి ఏం నచ్చిందో అడుగుదాం జర గైస్ ద హలీమ్ వాజ్ వెరీ డామ్ డెలీషియస్ ఎవ్రీవన్ మస్ట్ అండ్ షుడ్ ట్రై హలీమ్ అట్ సర్వీ ఇట్ ఈస్ అవైలబుల్ టిల్ దిస్ రంజాన్ ఆఫ్టర్ దట్ యూ వోంట్ బి గెటింగ్ ఇట్ ప్లీజ్ ట్రై అండ్ ద బిర్యానీ వాజ్ ఆసమ్ యూ గెట్ ఇట్ 365 డేస్ ఓవర్ దేర్ సో ప్లీజ్ ట్రై ది హలీమ్ యాజ్ ఇట్స్ ద లాస్ట్ వీక్ ఆఫ్ రంజాన్ మళ్ళీ దీపక్ బాయ్ నీకేం నచ్చింది చెప్పు మన మనోడు చెప్పు అరే మన మెయిన్ క్యాండిడేట్ అడిగా ఫస్ట్ అమూల్యమా చెప్పాయి అరే హలీమ్ అయితే సూపర్ ఉంది మోహిత్ చెప్పినట్టు ఇంకా నేనైతే మటన్ తిన్నా మటన్ అయితే దిల్ ఖుష్ అయిపోయింది అబ్బా చెప్తున్నా దిల్ ఖుష్ అయితే దిల్ ఖుష్ అయిపోయింది ఇక ఒకటి డ్రాగన్ చికెన్ అదే కదా డ్రాగన్ చికెన్ అబ్బా బాబా నోరు కాలిపోయింది ఫస్ట్ అయితే దాని తర్వాత టేస్ట్ అయితే సూపర్ ఉంది చెప్తున్నా ఓవరాల్ అయితే చాలా కొంచెం మన సర్వింగ్ కొంచెం లేట్ చేసినారేమో కదా కొంచెం టైం తీసుకున్నారు అది అని అప్పించి మిగతా అంటే అవసరం చెప్తున్నా దీపక్ బాయ్ మనోళ్ళు చెప్పినట్టు మటన్ బిర్యానీ అయితే ఎక్సలెంట్ అసలు పీస్ కూడా అన్ని చూసుకుంటే ఎక్సలెంట్ చాలా బాగుంది హలీమ్ కూడా స్టార్టింగ్ స్టార్టర్తో స్టార్ట్ చేసినాము చాలా బాగుంది అన్ని సో మస్ట్ అండ్ షుడ్ అంటే రంజాన్లో ట్రై చేయాలి ఒకసారి సో మళ్ళీ తర్వాత దొరకదో దొరకదో సో ట్రై చేస్తే బెటర్ సో ఇంకోటి గైస్ జనరల్గా రెస్టారెంట్లో హలీమ్ ప్లస్ ఫుడ్ బిర్యానీ ఎక్కడ ఒక దగ్గర ఒక దగ్గర హలీమ్ తిని ఇంకో దగ్గరకు వచ్చి బిర్యానీ తినాలి ఇక్కడ రెండు అవైలబుల్గా ఉంటాయి సో డెఫినెట్గా ట్రై చేయండి నేను వచ్చేసి మాత్రం వెజ్ తిన్నా పనీర్ టిక్కా అయితే క్రేజీ ఉండే సారీ చిల్లీ పనీర్ అయితే క్రేజీ ఉండే ఇంకా వెజ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ అయితే లైక్
బాగుంది, కాకపోతే ఇంకా లైక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, బట్ టేస్ట్ అయితే బాగానే ఉండే. సో మీరు కూడా కంపల్సరీ సర్వేకి పోయి ఫుడ్ ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి మీకు ఏ ఫుడ్ నచ్చిందో. ఈరోజు ఇది ఈరోజు వీడియో. డూ లైక్ షేర్ అండ్ అవర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బిగ్ బైట్స్.